సంక్రాంతికి ఒకప్పుడు స్టార్ హీరో సినిమాలే రిలీజ్ అయ్యేవి కానీ అదంతా ఒకప్పుడు ట్రెండ్ ఇప్పుడేంటో తెలుసా ఒక పక్క సూపర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుంది ఇంకొక వైపు ఇద్దరు సీనియర్ హీరోలు ఉన్నారు వీరితో పాటు మాస్ మహారాజా సినిమా రిలీజ్ అవుతుంది అండ్ తేజ సజ్జా కూడా రంగంలోకి దిగేశాడు అసలు వీళ్ళందరి సినిమాలకి సంబంధించిన ట్రైలర్లు టీజర్లో చూస్తే అవుట్ స్టాండింగ్లో అనిపిస్తున్నాయి సో మరి ఈ సంక్రాంతి ఎవరికి కలిసి వస్తుందో చూడాలి మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతోంది అంటే మామూలుగా అయితే మిగతా హీరోలు తమ సినిమాను వాయిదా వేసుకుంటారు కానీ సంక్రాంతి సీజన్లో గుంటూరు కారం రిలీజ్ అవుతుండటంతో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఆడియన్స్ చూస్తారనే ధైర్యంతో సూపర్ తో పోటీకి దిగుతున్నాడు హనుమాన్ హీరో తేజ సజ్జా సంక్రాంతి సీజన్లో సినిమా రిలీజ్ అంటే ఏ లెవెల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అని చెప్పడానికి గుంటూరు కారం వర్సెస్ హనుమాన్ క్లాష్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ జనవరి పన్నెండున ఈ రెండు సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి సూపర్ స్టార్తో క్లాష్ కు కూడా తేజా సజ్జా సై అంటున్నాడు జనవరి పదమూడున ఒకవైపు వెంకటేష్ సైంధవ్ ఇంకోవైపు మాస్ రాజా ఈగల్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి జనవరి పద్నాలుగున కింగ్ నాగార్జున నాసామి రంగాను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు గత దశాబ్ద కాలంగా సంక్రాంతి సీజన్ తెలుగు సినీ పరిశ్రమకు బాగా కలిసి వస్తోంది అయితే ఈ స్థాయిలో సినిమాల విడుదల మాత్రం ఇదే మొదటిసారి